మంగళగిరి నగరం ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా జన ఔషధి దివస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ఔషధ నియంత్రణ శాఖ డీజీ రవిశంకర్ నారాయణన్, డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, నిర్మలా కళాశాల అధ్యక్షురాలు మరియసుందరి, సెక్రటరీ సిస్టర్ నిర్మలా జ్యోతి, కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ జనరిక్ మందులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వైద్య ఆరోగ్య విభాగానికి చెందిన వారంతా ఆ మేరకు చొరవ చూపాలని సూచించారు. కొన్ని కంపెనీలు మార్కెటింగ్ పర్సంటేజీలు ఆశ చూపుతూ మందుల్ని అధిక ధరలకు విక్రయించే ప్రయత్నం చేస్తుంటాయని, వీటి మాయలో ఎవరూ పడకూడదని రజని కోరారు. మందుల చీటీలపై రోగానికి సంబంధించిన ఔషధం పేరే రాయాలన్నారు. జన ఔషధి దుకాణాల్లో అత్యంత చౌక ధరలకే మందులు దొరుకుతాయని మంత్రి రజని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 145 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయని, వీటి సంఖ్యను మరింతగా పెంచనున్నట్టు మంత్రి రజని చెప్పారు. జన ఔషధి దుకాణాల్లో ఏకంగా 1759 రకాల మందులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. 280 సర్జికల్ డివైజెస్ కూడా దొరుకుతాయన్నారు. ఇవన్నీ అత్యంత తక్కువ ధరకే లభిస్తాయన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ దుకాణాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని, వీరంతా జన ఔషధి దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత వైద్యులు, డ్రగ్ విభాగం అధికారులదేనని మంత్రి రజని స్పష్టం చేశారు. చాలా చౌకగా అత్యంత నాణ్యమైన మందులు జన ఔషధి దుకాణాల్లో అందుబాటులో ఉంటాయని మంత్రి రజని తెలిపారు. రోగులంతా ఈ దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ అధికారులదేనని ఆమె స్పష్టం చేశారు. క్వాలిటీ మందు అనేది మనం వాడాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంటుంది. దానివల్లే ఆ రోగాన్ని మనం నయం చేయగలుగుతాం. మరి అలాంటి జబ్బును నయం చేయాలంటే అలాంటి మందులు ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి, ఏమైనా డయాగ్నోస్టిస్ మొత్తము ఏ ఫెసిలిటీస్ అయినా కూడా, మరి ఇలాంటి పరిస్థితుల నుంచి మనము దీన్ని ఎక్కువ ఎలా మార్కెట్ చేసుకోవాలి, especially state that they've been in the